దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మేము సిద్ధమే. ఆట మొదలైంది, ఆట మొదలు పెట్టింది వాళ్ళు, కానీ ఆటకు సిద్ధంగా ఉన్నాము, దీన్ని ఎదుర్కొంటామని మనం చేస్తా ఉన్నాను. నేను ఈరోజు ఇంకా ఉద్యమం చేయలే, నేను ఇంకేమి మాట్లాడలే. ఒక దగ్గర ఆగిపోయినటువంటి, మధ్యలో ఆగిపోయినటువంటి మొండి ఓడలు చూడడానికి వెళ్ళాను, ఇంకా మాట్లాడతాను. అదే 20, నేను ఇప్పుడు మనవి చేస్తా ఉన్నాను. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 50 లక్షల ఇల్లు కట్టు కేసీఆర్ గారు, కేంద్ర ప్రభుత్వ వాటా 50 లక్షల ఇళ్ళకు కూడా తెచ్చే బాధ్యత నాది. 50 లక్షల ఇల్లు కట్టు కేసీఆర్, ప్రతి ఇంటికి. ఇతర రాష్ట్రాల్లో రకంగా ఇస్తున్నామో ఆ రకంగా కేంద్ర ప్రభుత్వ వాటా ప్రతి ఇంటికి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. దమ్ము ధైర్యం ఉంటే కట్టు. నువ్వు నాళ్ళలో విలుగొచ్చుకున్నావు కదా ప్రగతి భవన్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ప్రభుత్వ కాదర్స్ అన్ని కూలబట్టి 10 ఎకరాలలో నువ్వు 4 నెలలు ఇల్లు కట్టుకున్నావు కదా, కోట్ల రూపాయలు కట్టి పేద ప్రజలకు ఇల్లు కట్టియడానికి నొప్పే అడుగుతా ఉన్నావు. ఈరోజు విమానాలు కొనండి డబ్బు ఉంటుంది, ఇక్కడ దోపిడీ చేసేటువంటి డబ్బుతో ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీలకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటావు, కానీ నా తెలంగాణ బిడ్డలకు, నా తెలంగాణ పేదలకు ఇల్లు కట్టియడానికి బాగా మీ ఇంటికి మాత్రం బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు వేసుకొని నిజాం భవనాన్ని కట్టుకొని మీ కుటుంబం మాత్రం అక్కడ ఉండొచ్చు.